ఒకవైపు దాయాది పాకిస్తాన్ భారత్ను ఎలా దొంగదెబ్బ తీయాలని సరిహద్దు వద్ద కాచు మరోవైపు చైనా ఇటీవల తరచూ భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొడుతుంది ఇలా రెండు వైపులా రెండు దేశాలు భారత్తో తలపడడానికి కుట్రలు పన్నుతున్నాయి ఇటువంటి కీలక సమయంలో భారత్ గడ్డపైకి ఐదు రఫెల్ యుద్ధ విమానాలు అడుగుపెట్టాయి ఫ్రాన్స్ నుండి భారత్ ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది మొదటి విడతగా ఐదు విమానాలను భారత్కు ఫ్రాన్స్ పంపించింది ఇవి మామూలు యుద్ధ విమానాలు కాదు వీటి పేర్లు చెబితే శత్రువులకు ముచ్చమటలు పడతాయి రఫెల్ శబ్దం దాయాదు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది అసలు రఫెల్ యుద్ధ విమానాల ప్రత్యేకత ఏంటి వాటి ధర ఎంత అవి భారత్కు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం భారత వాయుసేన అమ్మల పొదిలో చేరిన అద్భుత అస్త్రం రఫెల్ ఇప్పటికే ప్రపంచంలో బలమైన వాయుసేనగా ఉన్న భారత్కు రఫెల్ యుద్ధ విమానాలు అదనపు బలంగా నిలవబోతున్నాయి ప్రపంచంలో ఇప్పుడు ఉన్న యుద్ధ విమానాల్లో రఫెల్ అత్యాధునికమైనదిగా రక్షణ నిపుణులు చెబుతున్నారు భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేందుకు గాను ఫ్రాన్స్ తయారు చేసిన రఫెల్ను కొనుగోలు చేయాలని యూపీఏ రెండు ప్రభుత్వం భావించింది ఇందుకు గాను రెండు వేల పన్నెండు జనవరి ముప్పై ఒక తేదీన ఫ్రాన్స్కు చెందిన డాసో ఏవియేషన్ సంస్థతో ఒక అవగాహనకు వచ్చింది దీని ప్రకారం పద్దెనిమిది రఫెల్ యుద్ధ విమానాలను డాసో తయారు చేసి భారత్కు ఇవ్వాలి మరో నూట ఎనిమిది విమానాలను భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెచ్ఏఎల్లో తయారు చేయాలి ఇందుకు గాను డాసో పూర్తిగా సహకరించాలనేది అవగాహన అయితే తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఒప్పందంలో కొన్ని మార్పులు చేసింది ఈ ఒప్పందం ప్రకారం సుమారు ఆరు వందల ఎనభై రెండు కోట్లకు ఒకటి చొప్పున ఇరవై ఎనిమిది సింగిల్ సీట్ రెఫెల్ విమానాలు ఏడు వందల మూడు ఒక కోట్లకు ఒకటి చొప్పున ఎనిమిది డ్యూయల్ సీట్ విమానాలకు ఫ్రాన్స్ భారత్కు అందిస్తుంది ఇవే కాకుండా పలు అధునాతనమైన ఆయుధాలు కూడా సరఫరా చేసేలా ఈ ఒప్పందం జరిగింది కానీ భారత్తో ఈ ఒప్పందంపై పలు పార్టీలు ఆరోపణలు చేశాయి అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది ఈ విషయం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది అయితే రక్షణ వ్యవహారాలు ఒప్పందం రహస్యంగా ఉండాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఒప్పందానికి క్లియరెన్స్ లభించినట్లయింది గత సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఇండియన్ ఏవియేషన్ డే రోజున ఫ్రాన్స్ మొదటి విమానాన్ని భారత్కు అందించింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఫ్రాన్స్ కు వెళ్లి ఈ విమానాన్ని అందుకున్నారంటే భారత్ కు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు త్వరలో మిగతా విమానాలను కూడా భారత్ కు పంపించనుంది ఫ్రాన్స్ రఫెల్ యుద్ధ విమానాల ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిస్తే రెండు ఇంజన్లు ఉండడం దీని ప్రత్యేకత ఒక ఇంజన్ పని చేయకపోతే వెంటనే ఇంకో ఇంజన్ ఆన్ అయి విమానాన్ని నడిపిస్తుంది యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఆకాశంలోనే ఆయిల్ నింపుకునే అవకాశంను రఫెల్కు ఉంది ప్రత్యర్థులపై దాడులు చేయడమే కాదు శత్రు విమానాల దాడి నుండి తప్పించుకునేలా ఎదుర్కొనేలా రఫెల్ను రూపొందించారు గంటకు రెండు వేల కిలోమీటర్ల వాయువేగంతో రఫెల్ శత్రువులపైకి దూసుకెళ్తుంది భారత్కు హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధం చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది రఫెల్ ఇందుకు చాలా అనువైనది ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో యుద్ధం చేయగల సత్తా రఫెల్ యుద్ధ విమానాలకు ఉంది రఫెల్ ఫ్రయింగ్ రేంజ్ ఇతర యుద్ధ విమానాల కంటే చాలా ఎక్కువగా అని రక్షణ శాఖ నిపుణులు చెబుతున్నారు రఫెల్ యుద్ధ విమానం గురి తప్పని బాణం లాంటిది క్షిపిణిని మూడు వందల కిలోమీటర్ల దూరం నుండి ఫైర్ చేసే అవకాశం ఉంటుంది టార్గెట్ను ఖచ్చితంగా ఇది ఛేదిస్తుంది రఫెల్తో ల్యాండింగ్ సమస్యలు అస్సలే ఉండవు చిన్న స్థలంలో అయినా పర్వతాల్లో అయినా రఫెల్ సులువుగా ల్యాండ్ అవ్వగలదు ఈ విమానానికి నాలుగు వైపులా నిఘా పెట్టే వ్యవస్థ ఉంటుంది ఫ్రాన్స్తో పాటు ఖతర్ ఈజిప్ట్ దేశాలు కూడా రఫెల్ యుద్ధ విమానాలను వినియోగిస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ లిబియా ఇరాక్ సిరియాలో జరిగిన యుద్ధాల్లో ఈ విమానాలను ఉపయోగించారు